మేము ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఒక భారతీయులుగా ఈరోజు ఈజీగా తమిళనాడు వెళ్ళగలుగుతున్నాం, కర్ణాటక వెళ్ళగలుగుతున్నాం, హైదరాబాద్ రాగలుగుతున్నాం, మహారాష్ట్ర, ఒరిస్సా ఇలా భారతదేశంలో ఉన్న ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాం ఒక్క ఆంధ్రప్రదేశ్కి తప్ప. అసలు మా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా కాదా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతుందా లేదా? ఇదంతా చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు 2009లో అన్న మాట గుర్తొస్తుంది, తెలంగాణకు వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్లు కావాలేమో అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ వీసాలు పాస్పోర్ట్లు ఉన్నా కూడా మా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి మేము వెళ్ళలేని పరిస్థితి క్రియేట్ చేసింది ప్రస్తుత ప్రభుత్వం. ఎందుకంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఏమైనా ఉగ్రవాదులా? ఈరోజు మా జీవితాలు ఇలా ఉన్నాయంటే, మా కెరియర్ ఇలా ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి, ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపే ఫ్రీడమ్ మాకు లేదా? మా రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రొటెస్ట్ చేసే బేసిక్ హ్యూమన్ రైట్స్ మాకు లేదు.